బీటెక్ స్టూడెంట్ మాట్లాడుతున్నాడు, బాగా చదువుకున్న అబ్బాయి. ఏమన్నాడంటే, ఓపెన్గా ఇలాంటి క్రిస్టియన్ కాన్ఫరెన్స్ హాల్లో గాస్పల్ వినబడుతున్నప్పుడు అబ్బాయి ఒప్పుకున్నాడట పాస్టర్ గారి దగ్గరకు వచ్చి. ఏమనంటే, సార్ నేను ఒక విషయం చెప్తాను సార్ అన్నాడట. చెప్పు సహోదరుడా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నా మనసులో చాలా భయంకరమైన ఆలోచనలు వాక్యం వింటున్నప్పుడు కూడా వస్తున్నాయి సార్, నేను ట్రూత్ మాట్లాడుతున్నాను సార్ అన్నాడు. సరే, మీరు దైవజనులు గనక మీ ముందు నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నా మనసులో వస్తున్న భయంకరమైన ఆలోచనలు ఒక్కసారి నేను బయటకు చూపిస్తే మా అమ్మ నాన్న నన్ను ముక్క ముక్కల కింద నరికేస్తారు సార్. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడట, ఎవరే తమ్ముడు నువ్వు చెప్పో, మిగిలిన వాళ్ళు చెప్పరు అంతే, మిగిలిన హృదయాలు అంతే. మరి నీతిమంతులు కనబడుతున్నారు, భక్తులు కనబడుతున్నారు, బయట లాంగ్వేజ్లు కూడా ఇందు మూలంగా యావన మంది భక్తులకు తెలియజేయండి ఏమనగా అని అంటున్నారు. వాళ్ళు కూడా వచ్చి ముడుకులు మొక్కులు చెల్లిస్తున్నారు, మన భక్తులు కూడా వచ్చి క్రిస్మస్లు చేస్తున్నారు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం, అక్కడ కూర్చుని మీరు పెట్టినారు, దివరాత్రులు భయం చదువుతాం, తెలియంది ఏంటో చెప్పనా? వాటి కప్పుకొని బతుకుతున్నాం అంతే. ఎవడైనా మీరు ఓపెన్గా మీరు అడగండి, మీరు మనసులు అప్పుడప్పుడు ఇప్పటివరకు మీకు రాలేదేమో, ఇక ముందు వస్తాయేమో మీరు చూడండి, అప్పుడప్పుడు నువ్వు ఒంటరి కొన్నప్పుడు నాకేంట్రా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనిపిస్తుంది. కానీ పెద్ద మనిషి మేకపోతే గాంభీరం ఒప్పుకోదు మన దగ్గర, నీకేంట్రా అన్న. ఎవడి హృదయమైనా అని చెప్తున్నా, ఎవడి హృదయమైనా, ఎవరిదైనా దొరుకునోడు దొంగ చెప్పండి, దొరకనోడు తెలుగోడి సామెత దొర అంటే. ప్రతి ఒక్కడు గుండెల్లో ఉన్నది ఏంటో చెప్పిన దోబూచులాడేది పతనమైపోయిన మానవ హృదయం, కుమిలిపోయిన మానవ హృదయం, ఘోరమైన మోసకరమైన వ్యాధితో, భయంకరమైన వ్యాధితో బతికేస్తున్నామట. సినిమా స్టార్లు సినిమా కవులు ఏమన్నారు చెప్పిన, నీ మనసు చెప్పించేయి అది. బైబిల్ ఏమంది, నీ మనసు నమ్ముకో అంతే. సినిమా స్టార్లు ఏమన్నారు, రచయితలు గుండెల మీద చెయ్యేసుకుని నీ మనసులో ఏదనిపిస్తే అది చెయ్యన్నారు. కానీ బైబిల్ ఏమంది, దాని మాట అస్సలు నమ్మకరు అయ్యా. కానీ మేధావులు ఏమన్నారు చెప్పండి, నీకేది తోస్తే అది చేసే, నీకేదనిపిస్తే అది చేసే, అక్కడికి ఎక్కు దూకేయాలనిపిస్తే దూకే, తిరిగేయాలనిపిస్తే తిరిగే, నీ మనసుకు నచ్చిందల్లా చేసే అన్నారు. బట్ బైబిల్ ఏమన్నా తెలుసా, ఒరే దాని మాట విన్నావో, నిన్ను మోసం చేసేది పొరుగోడు కాదు, నిన్ను మోసం చేసేది నీ కట్టుకున్నది కాదు, నిన్ను మోసం చేసేది నీ ప్రియురాలు కాదు, ఇవన్నీ సెకండరీ, నిన్ను మోసం చేసేది మీ ఆఫీసర్ కాదు, నిన్ను మోసం చేసేది నీ నైబర్ కాదు, నిన్ను మోసం చేసేది నీ హృదయమే. అది నీకు చెబుతుంది నీకెందుకు భయ్యా నేను ఉన్నా అంటదట. దిల్లందట దిమాకు బాగానుంది ఇల్లు అన్నదట. దిల్ అంటే ఏంటి, దిల్లందట మస్తు కూసి ఎంజాయ్ చేయి బాయ్ అందట. సాంగ్స్ వచ్చాయి, రచనలు వచ్చాయి, తిరగమన్నారు. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు సాంగ్ విన్నాను, పిచ్చి పిచ్చికి వినివ్వండి ఆ సాంగ్, అది నా హృదయం నా దగ్గర ఉండలేదు, నీ చుట్టే తెగ తిరిగేస్తుంది అన్నట్టు ఉండదు అది. ఏమైంది ఇవన్నీ ఏంటి చెప్పిన, కనబడుతున్న రంగులు మనకు పూచింది, పతనం అయిపోయింది మానవ ప్రపంచం అంతే. ఇలాంటి పతనం అయిపోయింది ఎవరిదండి, ఆదాముదైనా, ఆదాము దగ్గర నుంచి వచ్చిన ఏ మనుషుడిదైనా, యేసుక్రీస్తు వారు తప్ప భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఎలా ఉన్నాడని బైబుల్ డైరెక్ట్ రాడికల్ స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, ఫెయిల్యూర్ అయిపోయారు మీరందరూ అన్నదండి, పాడైపోయారు మీరందరూ, నాశనం అయిపోయారు మీరందరూ. దాని మాట విని జాడ్యం పట్టేసిన మీ అందరికన్నా, కనిపించకుండా భక్తి వేషం వేసుకుని, కనిపించకుండా మంచి వేషం వేసుకుని, కనిపించకుండా పెద్ద వేషం వేసుకుని, కనిపించకుండా స్త్రీ వేషం వేసుకుని, కనిపించకుండా పెద్ద రక వేషాలు వేసుకుని తిరిగేస్తున్నాం మనం. కానీ దేవుని దృష్టికి అన్ని హృదయాలు ఒకటేనట. క్లాసిక్ ఎగ్జాంపుల్, మర్డర్ చేసినాడు ఉన్నాడు అనుకోండి,
మర్డర్ చేసిన వాడితో పాటు మర్డర్ గురించి కంప్లైంట్ ఇచ్చినోడు కూడా ఉన్నాడు. నరహత్య చేసినోడు నరహత్య చేయడు, ఇద్దరు చట్టం ముందు ఉంటే చట్టం ఎవరు నేరస్తుడంటది? మర్డర్ చేసినోడు మర్డర్ చేయనోడు సీన్లో ఉంటే ఇద్దరు నేరస్తులు అన్నారట ఎవరు? దేవుడు. ఎందుకు? వీళ్ళ సిన్ అనేది బయట కనబట్ల వీళ్ళ పాపం అనేది హృదయానికి పట్టేసింది. ఈడు చేసి బయటపడ్డాడు, ఈడు చెయ్యకి బయట ఇంకా పడలేదు. ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు పడతాడు.